8100 రూపాయలు అందిస్తా ఉంటారు. ఇది ఇది ఏ మాత్రం ఒకవేళ మీకు పని కల్పించలేకపోతే 15 రోజుల లోపు మీకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి. అంటే అంత కీలకమైనది, దేశానికి సంబంధించిందే అత్యంత కీలకమైనది. అలాంటి జాతీయ ఉపాధి హామీ పథకం కింద మనం ఏ ఏ పనులు చేపడుతున్నాం ఇవన్నీ మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అలాగే కంకిపాడు బొడే ప్రసాద్ గారు మన నియోజకవర్గానికి పనిచేసే ఎమ్మెల్యే ఎలా ఉంటారని చెప్పడానికి బొడే ప్రసాద్ గారు చాలా బలమైన నిదర్శనం. కంకిపాడు ఆయన తీసుకొచ్చింది. కంకిపాడు రొయ్యూరు గోడవరు గ్రామ ప్రజలు వాళ్ళ విజ్ఞప్తి మేర వాళ్ళ విజ్ఞప్తిని బొడే ప్రసాద్ గారు దృష్టికి తీసుకొచ్చారు. కంకిపాడు నుండి రొయ్యూరు వయా గోడవరు మీదుగా ఉన్న రోడ్డు అస్తవ్యస్తంగా ఉంది. దానిని ఎట్లా అయినా సరే దీన్ని కొంచెం ప్రయారిటీ తీసుకోండి అంటే ఇప్పుడే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులను కూడా నేను ఆదేశిస్తున్నాను. కంకిపాడు నుండి రొయ్యూరు వయా గోడవరు మీదుగా ఉన్న రోడ్డుని యుద్ధ ప్రాతిపాదికన దాన్ని నవీకరణ చేయడానికి ఏర్పాట్లు సిద్ధం చేయమని పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ డెవలప్మెంట్ అధికారులని నేను మీ ముందు ఆదేశిస్తున్నాను. అలాగే ఎదురుమొండి నుండి మన కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ గారు ప్రజలు చిన్నపాటి కష్టం ఉన్నా ఆయన అండగా ఉండే వ్యక్తి, ఆయన నా దృష్టికి తీసుకొచ్చింది ఎదురుమొండి నుండి గొల్లమంద వరకు బ్రహ్మయ్య గారి మూల నాగాయలంక మండలాలకి సంబంధించిన లంక గ్రామాల్లో మొన్న వచ్చిన వరదలకి కనీసం హాస్పిటల్ కూడా వెళ్ళలేని నిస్సహాయతలో ఈ గ్రామ ప్రజలు ఉండిపోయారు. ఇలాంటి డ్రోన్ తోటి షూట్ చేసి నాకు చూపించారు ఒక 3 వారాల క్రితం. అది ఆయన ఎంత తపన పడిపోయారో బాలాజీ గారు. సో సంబంధిత ఎమ్మెల్యేలందరూ దృష్టికి తీసుకొచ్చారు. అందుకని ఆ గ్రామాల్లో కూడా వాళ్ళందరికీ మేలు జరిగేలా ఎదురుమొండి నుండి గొల్లమందవయ్య బ్రహ్మయ్య గారి మూల నాగాయలంక మండలంకి సంబంధించిన అన్ని లంక గ్రామాల్లో అన్ని ఈ కనెక్టివిటీ రోడ్లని తక్షణమే ఈ గ్రామాల్లో రోడ్లు వేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులని నేను ఆశిస్తాను, నేను ఆదేశిస్తున్నాను. ఇదే మొత్తం, ఇది మొత్తం ఎదురుమండె యేసుపురం జింకపాళ్యం గొల్లమంద బ్రహ్మయ్య గారి గుంట కృష్ణాపురం గొల్లపాళ్యం అన్నటువంటి 8000 మంది ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే దీన్ని తీసుకొచ్చిన బాలాజీ కలెక్టర్ బాలాజీ గారికి కూడా మనస్ఫూర్తిగా మీరు మీలాంటి ఉన్నతాధికారులు ప్రతి ఒక్కరిని ఆదర్శంగా తీసుకోవాలి, ఎలా నిలబడొచ్చు అనేది మా దృష్టి కూడా తీసుకొచ్చినందుకు బాలాజీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. అలాగే వెనుగొండ్ల రాము గారు వెనుగొండ్ల రాముగారు గుడివాడ ఎమ్మెల్యే గారు ఇప్పుడే విజ్ఞప్తి చేశారు. గుడివాడ నియోజకవర్గంలో ఉన్న నందివాడ గుడివాడ గుడ్లవల్లేరు మండలాల్లో మొత్తం 43 గ్రామాల్లో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. నీరు రంగు మారిపోయింది, తాగడానికి అసలు ఉపయోగపడదని ఇప్పుడు నా దృష్టికి తీసుకొచ్చి ఇది నీళ్ళు ఎలా ఉంటాయి ఈ 43 గ్రామాల్లో చూపించారు. ఇప్పుడే మీరు చూడండి, ఇంతమంది ఇన్నిసార్లు 5 సంవత్సరాల్లో మీరు 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలని మీరు గెలిపించారు. ఏ రోజన్నా సరే ఒక ఎమ్మెల్యే తీసుకొచ్చి పరిస్థితి ఉంది, ఎప్పుడు వాళ్ళ తిట్ల పురాణాలు శాపనార్థాలు తప్ప ప్రజల కోసం ఒక్కళ్ళు చేయలేదు. ఈరోజు దాకా ప్రతిపక్షంలో మేము చేయడం తప్ప. ఎందుకని వెనుగొండ రాము గారు నిజంగా మనస్ఫూర్తిగా మెచ్చుకుంటాను. ఈ నీళ్ళు చూడండి, ఇది చూడండి ఎలా ఉన్నా. ఈ లైట్ వల్ల తెలియట్లేదు కానీ ఇది పచ్చగా ఉంది నీరు. లోపల పురుగులు, లోపల ఒక మలినాలతో ఉన్నది. ఇది నాకు 2 చూస్తే అనిపించింది. ఇది
అధికారులకి రూరల్ వాటర్ సప్లై గ్రామీణ నీటి సరఫరా ఉన్నతాధికారులకి వెంటనే నందివా గుడివాడ నియోజకవర్గంలోని నందివాడ గుడివాడ గుడ్లవల్లేరు మండలాల్లోన 43 గ్రామాల్లో ఈ తాగునీటి సమస్య పొల్యూట్ అయిపోయింది మీరు ప్రతి గ్రామాలకు టీమ్స్ ని వేసి వాటర్ నీటి నాణ్యతను పరీక్షించి వెంటనే సమస్యని పరిష్కరించాలని నేను అధికారులను ఆదేశిస్తూ ఉన్నా గ్యాప్ ఇవ్వడం తప్పైపోయింది అక్టోబర్ 4వ తేదీ నుండి 11వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా దేవీ నవరాత్రులు ఘనంగా జరుపుకున్నాం దుర్గామాత ఆశీస్సులు ఎల్లవేళలా మన రాష్ట్రానికి ఉండాలని కోరుకుంటూ మన ఊరి అభివృద్ధి కోసం జరుపుకుంటున్న ఈ పల్లె పండగ సందర్భంగా మీ అందరికీ మరోమారు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అలాగే మీ అందరి సహకారంతో ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించాం మీరు గ్రామ సభలతో ఈ ఆర్థిక సంవత్సరానికి కావాల్సిన 9 కోట్ల పని దినాలకు 4500 కోట్ల రూపాయలు పన్నులని గ్రామ సభల ద్వారా ఆమోదం తీసుకున్నాం ఇది ఇప్పుడు దాకా మన దేశంలోనే ఎవరు చేయనంతగా చిత్తశుద్ధి ఉన్న నాయకులైతే ఎంత బలంగా చేస్తారో దీనికి నిదర్శనం ఈ గ్రామ సభల్ని విజయవంతం చేసిన సర్పంచులు ప్రజాప్రతినిధులు ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే గ్రామీణ కుటుంబాలకు సంవత్సరానికి 100 రోజులు ఉపాధి కల్పించడమే కాదు ఈ పథకం ద్వారా ప్రజలు సుస్థిర ఆస్తులు ఏర్పాటు చేసుకొని జీవనోపాధుల్ని మీరు మెరుగుపరుచుకోవాలి ఈ ఆమోదించిన అన్ని పనులు